అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గదరుగుట్టపల్లికి చెందిన ప్రతాపరెడ్డి, ప్రమీల, వెంకటమ్మలు మృతి చెందారు. కడప నుంచి తాడిపత్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. యామిని, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు వద్ద ఏపీ థర్టీ ఫైవ్ ఏజీ 4568 కారును లారీ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి ప్రతాప్ రెడ్డి, ప్రమీల, వెంకటమ్మలుగా గుర్తించారు. వీళ్ళు కడప జిల్లాలోని వేంపల్లిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి ఈ కడప వైపు వెళ్తున్నటువంటి లారీ ఈ కారును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందారు. వెంటనే సమీపంలో ఉన్న వారు వెళ్లి చూసి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందని దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. వర్షం కారణంగా ఏమైనా జరిగిందా అనే ఒక కోణంలో వర్షమే కారణం అనేసి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ అతివేగం ఉండొచ్చు, ఒకవేళ యాక్సిడెంట్ కారణంగా కూడా, తాడిపత్రి ప్రాంతంలో యాక్సిడెంట్ కారణంగా కూడా కొన్ని ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ప్రమాదం చోటు చేసుకుని వర్షం కారణంగానే అనేసి ప్రాథమికంగా అయితే ఇప్పటికైతే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇది వర్షం కారణంగానే జరిగి ఉంటుంది అంటున్నారు. అయితే అతివేగంగా రావడం వల్ల లారీ వర్షము ఉండడము ప్లస్ అతివేగం రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతోనే అక్కడికక్కడ మృతి చెందారు. ఒకవేళ వీళ్ళు లారీ ఒకవేళ అతివేగం లేక ఉంటే ఈ ప్రమాదం అంత సీరియస్ గా ఉండేది కాదు. కనీసం బ్యాల్తోనే బయటికి వెళ్ళిన లారీ అతివేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేసి పోలీసులు భావించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.